కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మెడ్చల్ జిల్లాలో ఎంప్లాయీస్ కి కార్మికులకు అన్ని రకాల వైద్య పరీక్షలు జిడిమెట్ల డిస్పెన్సరీలో నిర్వహించి మందులు సరిపడా సరఫరా చేయాలని సిబిఐ ఏఐటియుసి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ అండ్ అవుట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, సిపిఐ నాయకులు ఐలయ్య గారు మాట్లాడుతూ జిడిమెట్ల ఈఎస్ఐ డిస్పెన్సరీలో మౌలిక వసతులు కల్పించాలని, టాయిలెట్స్ లేక వైద్యం కోసం వచ్చేవారు ఇబ్బందులు పడుతున్నారని, త్రాగడానికి మంచినీరు లేవని, ఇటువంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. మరుగుదొడ్లు అవసరం ఉంటాయి. మరుగుదొడ్లు లేని పరిస్థితి ఇవాళ ఈఎస్ఐ డిస్పెన్సర్లో జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఐపీలకు తగ్గ జనాభా లేదు, సిబ్బంది సరిగా లేరు. ఎంత ఐపీ ఉందో అంత ఐపీకి తగ్గట్టుగా సిబ్బంది నియమించడంలో పూర్తిగా విఫలమైనారు. ఇవాళ మెరుగైన వైద్యం అందిస్తని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. కార్మికుల దగ్గర ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు తండుకొని వైద్యం అందని అందియకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ల్యాబ్ టెక్నాలజీ లేడు. ల్యాబ్ టెస్ట్ కావాలంటే ఈఎస్ఐ మన సనత్నగర్ ఎర్రగడ్డకి వెళ్ళాలి. మరి ఎందుకు డిస్పెన్సర్ అడుగుతూ ఉన్నాం? అధికారులను హెచ్చరిస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న ఇన్ఛార్జికి ఈ రోజు లెటర్ ఇస్తా ఉన్నాం. వారం రోజులలోపు మూత్రశాలలు తెరవకపోతే, మరి అదేవిధంగా మంచినీటి సౌకర్యం కల్పించకపోతే మొత్తం ఈఎస్ఐ డిస్పెన్సరీని ముట్టడిస్తాం, స్పందిస్తాం, దీనికి తాళమేస్తాం, దానికి ఏ ఆందోళన అయినా చేపట్టాం. దానికి బాధ్యత ఇక్కడ ఇన్ఛార్జి వహించవలసి ఉంటుంది. వెంటనే ప్రభుత్వానికి చెప్పి మౌలిక వసతులు కల్పించాలని ఏఐటీయూసీ సిపిఐ ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది.